we go. Hi guys, welcome back to our channel. In this video, we will talk about OTG and users. So, in OTG, we have many users. So, we have pin drives, hard disk and mouse keyboard and mobile connect. So, OTG. First, OTG is on the go. So, my mobile is Type-C port. So, that's why I use Type-C port, Type-C OTG. So, you can insert simple mobile. So, we have a price also very cheap. We have 50 rupees change. So, in OTG, we have pin drives easy use. సో ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇలా మనం సింపుల్గా పెన్ డ్రైవ్స్ అయితే మొబైల్కి ఓటీజీ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ మనం చూడవచ్చు మనకి ఓటీజీ అయితే కనెక్ట్ అయిపోయింది. సో మెయిన్ అడ్వాంటేజ్ పెన్ డ్రైవ్ అనమాట. మనం టీవీలో ఏమైనా మూవీస్ కాపీ చేసి చూడాలనుకున్నా కూడా పెన్ డ్రైవ్లో ఇలా కాపీ చేసి అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనం ఓటీజీకి మౌస్ అండ్ కీబోర్డ్ కూడా కనెక్ట్ అయితే చేయవచ్చు. సో అది కూడా సేమ్ అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు యూఎస్బి పోర్ట్ ఏ గ్యాడ్జెట్ ఉంటుందో అట్లాంటి ప్రతి ఒక్క గ్యాడ్జెట్ అయితే మీరు మొబైల్కి అయితే కనెక్ట్ చేయొచ్చు యూజింగ్ దిస్ ఓటీజీ. సో మీరు ఇలా సింపుల్గా కనెక్ట్ చేయండి. అండ్ మనం కీబోర్డ్ కూడా సేమ్ ఈ ప్రాసెస్ ద్వారానే కీబోర్డ్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు కర్సర్ అయితే చూడొచ్చు బ్లాక్ కలర్లో వస్తుంది. సో ఇలా మనం మౌస్ కూడా మొబైల్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. అండ్ మనం నోటిఫికేషన్ బార్ కూడా ఇలా డ్రాగ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఇలా మనం ఓపెన్ చేయొచ్చు. అండ్ బ్యాక్కి రావాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. సో ఓపెన్ చేయాలనుకుంటే వన్ ట్యాప్ చేయండి. సో ఇలా మనం మౌస్ని సిస్టమ్కి ల్యాప్టాప్కి కాకుండా మన మొబైల్కి కూడా ఇలా ఓటీజీ ద్వారా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇదే సేమ్ ప్రాసెస్లో మనం కీబోర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ ప్లేస్లో కీబోర్డ్ ఇన్సర్ట్ చేసేసి కీబోర్డ్ అయితే యూజ్ చేయొచ్చు. మీరు చాటింగ్ చేయాలనుకున్నా లేదా యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేయాలన్నా క్రోమ్లో ఏదైనా బ్రౌజ్ చేయాలనుకున్నా కూడా సో ఇలా కీబోర్డ్ అయితే యూజ్ చేయొచ్చు. మౌస్ అండ్ కీబోర్డ్ అట్ ఏ టైం మీరు కనెక్ట్ చేయాలనుకుంటే లగిటెక్ వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ అయితే ఉంటుంది. దానికి మీకు రెండింటికి కలిపి ఒక చిప్ అయితే ఉంటుంది. సో సేమ్ ఓటీజీ లాగా కనిపిస్తుంది మీకు. సో ఆ చిప్ మీరు ఓటీజీకి కనెక్ట్ చేసి అండ్ ఆ ఓటీజీ మీ మొబైల్కి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మౌస్ అండ్ కీబోర్డ్ అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. సో మెయిన్ అడ్వాంటేజ్ ఇదే అనమాట ఓటీజీతో. అండ్ ఇంకా మీరు ఓన్లీ పెన్ డ్రైవ్స్ మౌస్ కీబోర్డ్ కాకుండా మీరు హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ అయితే చేయొచ్చు. ల్యాప్టాప్ అయితే ఖరాబ్ అయిపోయింది. సో బట్ ఇందులో మూవీస్ అండ్ కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి ఫైల్స్ నేను మళ్ళీ కాపీ చేసుకోవడానికి ఈ కేబుల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కేబుల్ అండ్ ఈ ఓటీజీ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీని ద్వారా నాకు మెయిన్గా ఇప్పుడు ల్యాప్టాప్ లేకున్నా కూడా నాకు ఫైల్స్కి అయితే ప్రాబ్లం అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదైతే ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ల్యాప్టాప్లో ఉంది. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అయితే కాదు. సో మీరు ఇక్కడ లుక్ కూడా చూడొచ్చు. ఇంటర్నల్ హార్డ్ డిస్క్ 500 GB ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మీరు ఈ కేబుల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ల్యాప్టాప్ సిస్టమ్ పాడైపోయింది అనుకోండి. సో అందులో నుంచి హార్డ్ డిస్క్ అయితే బయటకు తీయండి. సో తీసి మీరు ఇది సటా కేబుల్ అంటారు దీన్ని. మీకు కేబుల్ చూడడానికి ఇలా ఉంటుంది. పోర్ట్ అయితే వన్ సైడ్ హార్డ్ డిస్క్ ఆప్షన్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఈ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఇలా సింపుల్గా ఈ సటా కేబుల్తో మీ మొబైల్కి అయితే డైరెక్ట్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ కూడా నేను దీని ప్రైస్ అండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుండి అయితే మీరు చెక్ చేయొచ్చు. సో మీరు ఈజీగా ఈ సటా కేబుల్ కనెక్ట్ చేసి అండ్ ఓటీజీకి ఈ కేబుల్ కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేశాక మీరు సింపుల్గా మీ మొబైల్కి అయితే కనెక్ట్ చేయండి. ఇక్కడ లైట్ కూడా ఆన్ అయిపోయింది. ఇక్కడ అయితే మీరు చూడొచ్చు మీరు ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు హార్డ్ డిస్క్ అనేది నాకు కనిపిస్తుంది. సో ఇలా ఫైల్స్ అయితే మీరు ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు మూవీస్ మీ మొబైల్లో ఎక్కువ స్పేస్ లేకపోతే మీ హార్డ్ డిస్క్లో మూవీస్ కాపీ చేసుకొని చూసి డిలీట్ చేసి మళ్ళీ కాపీ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనం హార్డ్ డిస్క్ కూడా సింపుల్గా మొబైల్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. సో లోపల హార్డ్ డిస్క్ అయితే కదులుతూ ఉంటుంది. సో మీరు పట్టుకున్నప్పుడు కూడా మీకు సెన్స్ అయితే చేయొచ్చు. అండ్ ఓటీజీ అనేది మీ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ని బట్టి ఉంటుంది. సో నా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి టైప్ సి అనమాట. సో అందుకని నేను టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీ ఛార్జింగ్ పోర్ట్ అనేది మైక్రో యూస్బి అనుకోండి. సో ఇట్లా మీరు మైక్రో యూస్బి ఓటీజీస్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఏ ఫైల్ ఏ యూఎస్బి పోర్ట్ ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇలా యూఎస్బి ఆప్షన్ ఉన్న ప్రతి ఒక్క గ్యాడ్జెట్ మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేయొచ్చు బై యూజింగ్ ఓటీజీ. అండ్ మీరు యూఎస్బి ఈవెన్ ఒక యూఎస్బి కిల్లర్ని కూడా మీరు ఈ ఓటీజీ ద్వారా మొబైల్కి అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో ఓటీజీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో అదే వచ్చేసి ఈ ఓటీజీ అనమాట. ఇది వచ్చి ఎస్డి కార్డ్ ఓటీజీ. సో ఎస్డి కార్డ్ అంటే మనం కెమెరాలో చిప్ ఉంటుంది కదా. సో ఆ ఎస్డి కార్డ్ మన మొబైల్లో యూజ్ చేయడానికి ఇట్లాంటి చిప్స్ అయితే ఇట్లాంటి ఓటీజీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు మెయిన్గా ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎస్డి కార్డ్ చిప్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది అడాప్టర్ అయితే చూడొచ్చు. సో ఇది ఎస్డి కార్డ్ అడాప్టర్, ఇక్కడ ఎస్డి కార్డ్ అడాప్టర్ అయితే ఉంది నా దగ్గర. సో ఇది మెమరీ కార్డ్ ఇందులో ఇన్సర్ట్ చేసి కెమెరాలో అయితే మనం యూజ్ చేయొచ్చు. సో సేమ్ అలాగే ఇలాగే ఉంటుంది మనకి ఎస్డి కార్డ్ చిప్ కూడా కెమెరాలో ఉంది. సో ఇలా మీరు సింపుల్ గా ఇందులో ఇన్సర్ట్ చేసేసి మొబైల్కి అయితే యూజ్ చేయొచ్చు. కానీ నా దగ్గర ప్రజెంట్ మైక్రో యూస్బీ అయితే ఉంది ఓటీజీ. సో టైప్ సి ఓటీజీ అయితే లేదు. ఇచ్చాడు మనకి ఎస్డి కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఎస్డి కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు మెమరీ కార్డ్ అనేది వాళ్ళది ఉంటుంది. సో మనం అందులో డేటా కాపీ చేసుకోవాలనుకుంటే మనం సిస్టమ్కి ఆ ఎస్డి కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇట్లాంటి ఓటీజీస్ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా మీ ఫోటోస్ షూట్ అయిపోయిన వెంటనే అక్కడే కాపీస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఓటీజీస్ అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుండి మీరు ఇంట్రెస్ట్ ఉండే బై చేయడానికి అయితే ట్రై చేయండి. మొత్తానికి అయితే ఇది గైస్ ఓటీజీ గురించి అయితే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దాట్స్ ఇట్, థ్యాంక్ యూ.